చిన్ననాటి చందమామ కథలు. ఈరోజు మనం వస్త్రలోభం అనే కథ చెప్పుకోబోతున్నాము. దీనిని ఎం కామేశ్వరరావు గారు రచించారు. అలివేలు అనంతయ్య భార్యాభర్తలు. అనంతయ్య తిండి కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు, కానీ బట్టలకు మాత్రం ఖర్చు పెట్టడు. అలివేలు ఇందుకు విరుద్ధం. వంటింట్లో ఏం తిన్నా నలుగురి ముందు బాగా కనపడాలని ఆమె ఉద్దేశం. భర్త కొనిపెట్టడు కనుక ఆమె పుట్టింటి నుంచి సంవత్సరానికి 6 చీరలు తెప్పించుకునేది. అనంతయ్య చిరిగిన బట్టలనే కుట్టుకొని వాడుకునేవాడు. అనంతయ్య దగ్గర ఉన్న బట్టలలో అతి పురాతనమైనది ఒక గళ్ళ గావంచ. ఆ అభిమానం కొద్దీ పేలికలైన ఆ గావంచను వదులుకోలేదు అనంతయ్య. తన భర్త ఆ చిరుగుల గావంచ కట్టుకొని నలుగుర మధ్య తిరుగుతూ ఉంటే అలివేలుకు తల తీసేసినట్టుగా ఉండేది. రోజు భార్యాభర్తలిద్దరూ ఆ గళ్ళ గావంచ గురించి తగువులాడుకునేవారు. ఒకనాడు అనంతయ్య స్నానం చేసి తన గావంచను ఉతికి గాలికి ఎగిరిపోతుందని దాన్ని ఇంట్లో ఆరవేయటానికి తెచ్చాడు. అప్పుడే అలివేలు వంటింట్లో నుంచి వచ్చి మా అక్క వస్తానని కబురు చేసింది. నా పూసల సంచి పూసలు కొన్ని ఊడిపోయాయి, పట్నం తీసుకుపోయి అల్లించుకురా. ఆ దిక్కుమాలిన గావంచ ఊరవతల పారేయి, మా అక్క చూస్తే నవ్వుతుంది అన్నది. అనంతయ్య భార్య మాటలు వినిపించుకోకుండా గావంచను దండం మీద ఆరేస్తూ, నీ పూసల సంచి బాగు చేయించటమేనా నాకు పని అని అడిగాడు. అలివేలుకు కోపం ముంచుకొచ్చి గావంచను లాక్కొని పెరట్లోకి విసిరివేసి, ఆ గావంచ ఇంట్లో ఆరవేస్తే ఇల్లంతా కుళ్ళు కంపు అన్నది. అనంతయ్య ఆ గావంచను మళ్ళీ తడిపి పిండి వీధి కటకటాలలో ఆరవేశాడు. అతను భోజనం చేసి కోమటి వద్ద పద్దులు రాయటానికి వెళ్ళిపోయాక అలివేలు ఆ గావంచను తన అక్క వచ్చేలోపుగా ఎలా వదిలించుకోవటమా అని ఆలోచించసాగింది. ఎండవేళ దారి వెంట నడిచిపోతూ ఒక ముసలి బిచ్చగాడు ఆమెకు కనిపించాడు. ఆమె అతన్ని పిలిచి ఆ గావంచ పట్టుకుపొమ్మన్నది. ఆ బిచ్చగాడు గావంచా కేసి చీదరించుకుంటూ చూసి, ఈ కుళ్ళు బట్ట నాకు దేనికి తల్లి అంటూ పోబోయాడు. బాబ్బాబు, 1 రూపాయి ఇస్తాను గాని దాన్ని పట్టుకుపో అని అలివేలు అతన్ని బతిమాలింది. బిచ్చగాడు 1 రూపాయి పుచ్చుకొని ఆ గావంచ పట్టుకుపోయాడు. అనంతయ్య ఆ సాయంత్రం ఇంటికి వస్తూ ఉండగా ఆ బిచ్చగాడు కనిపించాడు. అతడి భుజం మీద తన చిరుగుల గావంచ ఉన్నది. అనంతయ్య ఆవేశంతో బిచ్చగాడి పీక పట్టుకొని, దొంగపీనుగా నిక్షేపం లాంటి నా గావంచ దొంగలిస్తావా అని అడిగాడు. చాల్చాల్లేవయ్యా, ఎవరో ఇల్లాలు వద్దంటుంటే బలవంతంగా నాకు దీన్ని అంటగట్టింది అని బిచ్చగాడు విసురుగా తన దారిన పోయాడు. అనంతయ్య అంతకన్నా విసురుగా తన ఇంటికేసి నడిచాడు. గుడికి వెళుతూ అలివేలు అతనికి దారిలోనే ఎదురయ్యింది. ఏమే, నా గావంచ బిచ్చగాడికిచ్చావా అని అనంతయ్య అలివేలును అడిగాడు. అవును, అది విరగడ అయినందుకు దేవుడికి కొబ్బరికాయ కొట్టబోతున్నాను అనేసి అలివేలు వెళ్ళిపోయింది. అనంతయ్య కోపంతో పళ్ళు పటపటా కొరికాడు. ఎలాగైనా ఆ గావంచ తిరిగి తెచ్చుకోవాలని నిశ్చయించుకొని అనంతయ్య ఇంటికి పోయి గోడకు తగిలించి ఉన్న పూసల సంచి తీసుకొని పొరిగింటి పుల్లమ్మతో, అలివేలు వస్తే పూసల సంచి అల్లించటానికి పట్నం వెళ్ళానని చెప్పండి అని చెప్పి బయలుదేరాడు. అనంతయ్య నలుగురిని వాకబు చెయ్యగా ఆ బిచ్చగాడు ఊరి చివర ఉన్న మర్రి చెట్టు కింద ఉంటాడని తెలిసింది. అనంతయ్య అక్కడికి వెళ్ళేసరికి ఆ బిచ్చగాడు ఇంకా వచ్చి చేరలేదు. అతడి గుడ్డి పెళ్ళం చెట్టు మొదలకు చేరగిలబడి కూర్చొని ఉన్నది. ఆమె పక్కన పాత అతుకుల సంచి, దాని నిండా గుడ్డ పీలికలు ఉన్నాయి. ఆమె చేతిలో ఒక చింతబరికె ఉన్నది. అనంతయ్య దగ్గరగా వెళ్ళేసరికి ఆమె అతని కాలి మీద బరికెతో కొట్టి, ఎవడివిరా నువ్వు, గుడ్డిదాన్ని కదా అని ఏదన్నా పట్టుకుపోదామనుకున్నావా అన్నది. అనంతయ్య బాధతో మూలుగుతూ, నీ మొగుడి కోసం వచ్చాను అన్నాడు. అయితే చీకటి పడ్డాకరా అన్నది ఆమె.
అనంతయ్య వెళ్ళినట్టే వెళ్ళి వెనక వైపుగా వచ్చి అతి జాగ్రత్తగా మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చీకటి పడి బిచ్చగాడు వచ్చి, ఈ దరిద్రపు గావాంచ దొరికిన వేళా విశేషం ఏమిటో గాని రోజూ దొరికే దానిలో ఈ పూట సగం కూడా దొరకలేదు అంటూ అనంతయ్య గావాంచని పేలికలున్న సంచిలో కుక్కేశాడు. అనంతయ్య మనస్సు చివుక్కుమన్నది. తరువాత బిచ్చగాడు వంట చేసి తాను తన భార్య తిని అర్ధరాత్రి దాకా ఏవో పదాలు పాడుకొని పడుకున్నారు. వాళ్ళు మంచి నిద్రలో ఉన్నట్టు రూఢీ చేసుకొని అనంతయ్య చెట్టు దిగబోతూ ఉండగా ఇద్దరు దొంగలు ఆ చెట్టు సమీపానికి వచ్చి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు. ఎక్కడ దాద్దాం అన్నాడు ఒకడు. ఆ గుడ్డల సంచిలో దాద్దాం, చలికాలం వచ్చేదాకా అందులో నుంచి వాళ్ళు గుడ్డలు బయటికి తీయరు అన్నాడు రెండోవాడు. తరువాత దొంగలిద్దరూ చెట్టు కింది చీకట్లోకి వచ్చి బిచ్చగాడి గుడ్డ పేలికల సంచి తీసి అందులో ఏదో దాచి వెళ్ళిపోయారు. వాళ్ళు పారిపోతున్న అలికిడికి బిచ్చగాడి భార్య లేచి, ఎవర్రా వాళ్ళు అని అడిగి సంచిని తడిమి తీసుకొని తలకింద పెట్టుకొని మళ్ళీ పడుకున్నది. దొంగలు భయపడినట్టు అటుగా ఎవరూ రాలేదు. బిచ్చగాళ్ల సంచిలో తన గావంచతో పాటు దొంగలు దాచినది కూడా ఉండటం చేత అనంతయ్యకు ఆ సంచిని తనది చేసుకోవాలనిపించింది. తెల్లవారగాని అతను చెట్టు దిగి బిచ్చగాడి దగ్గరికి వచ్చి, నీ దగ్గర ఉన్న పాత బట్టల మూట ఇస్తావా, అలుకుగుడ్డలకు చాలా ఇబ్బందిగా ఉన్నది అన్నాడు. ఇయ్యను అన్నాడు బిచ్చగాడు ఖచ్చితంగా. దానికి బదులుగా ఈ పూసల సంచి తీసుకో అన్నాడు అనంతయ్య. బిచ్చగాడి భార్య పూసల సంచిని తడిమి చూసి ముచ్చటపడి, బట్టల మూట ఇచ్చేయి అన్నది భర్తతో. గుడ్డివాడు ఇచ్చిన సంచిని చంకలో పెట్టుకొని అనంతయ్య ఆనందంగా ఇల్లు చేరుకున్నాడు. రాత్రంతా ఎక్కడ ఉన్నావు, నా పూసల సంచి ఏది అని అలివేలు అనంతయ్యను చూడగానే అడిగింది. నీ పూసల సంచి ఇచ్చి ఇది పుచ్చుకున్నాను అంటూ అనంతయ్య బిచ్చగాళ్ల సంచి చూపాడు. నీ మొహం తగలయ్యా, ఎంత పని చేశావ్. చంద్రహారం తెగితే నిన్న సాయంత్రం ఆ సంచిలో వేశాను, అది కూడా అతుకు పెట్టించుకురమ్మందామనుకున్నాను. ఆ సంచి ఇచ్చేసి మరిన్ని కుళ్ళుగుడ్డలు తెచ్చావా అంటూ అలివేలు మొగుడి చేతి నుంచి సంచిని విసురుగా లాగేసి వీధిలోకి గిరవాటు వేసింది. ఆ విసురుకు సంచిలో ఉన్న బట్టలన్నీ బయటపడ్డాయి. వాటితో పాటు దొంగలు దాచిన కత్తి కూడా బయటపడింది. ఆ కత్తి మీద రక్తం మరకలున్నాయి. దొంగలు ఆ రాత్రే ఎవరినో హత్య చేసి కత్తిని ఆ సంచిలో దాచి వెళ్ళిపోయారు. వీధిలో జనం పోగయ్యారు. త్వరలోనే రక్షక భటులు వచ్చి ఆ కత్తిని అనంతయ్యను పట్టుకుపోయి ఖైదులో పెట్టారు. అనంతయ్య తాను నిర్దోషినని రుజువు చేసుకోవటానికి బోలెడంత డబ్బు ఖర్చు అయ్యి తలప్రాణం తోకకు వచ్చింది. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి. మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం. ధన్యవాదాలు.